नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ विशाख उक्कु उद्यमं सिक्कोलकु ताकिंदी स्टील प्लांट प्राइवेटीकरणनु व्यतिरेकिस्तू प्रजा उद्यमालु एगसी पड़ुतुन्नायि इंदुलो भागंगा वामपक्षाल आध्वर्यंलो पलासालो रिले निराहार दीक्षलु प्रारंभमय्यायि विशाख उक्कु आंध्रुल हक्कु अनि दीनिनि परिरक्षणकु अंदरू कलिसि रावालनि वामपक्ष नेतलु डिमांड् चेशारु ई कार्यक्रमंलो एस् गणपति चापर वेंकटरमण सुंदर्लाल तदितरुलु पाल्गोन्नारु ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాడి ఆనాడు సాధించుకున్నారు ఈ పరిశ్రమను కేరళ వైపు తరలించకపోతామనే పరిస్థితుల్లో మరి విశాఖపట్నం తీర ప్రాంతంలోనే ఈ పరిశ్రమని ఎయిర్‌పోర్ట్ చేయాలని చెప్పి ఆనాడు అనంతపురం నుండి హైదరాబాద్ వరకు ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లా డొంకూరు నుండి నెల్లూరు తడా వరకు తీర ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున బగ్గుమన్నది ఇక్కడ మరి ఆ రోజు మన పలాసలో కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో కూడా ఒక మనిషి అమరులైన పరిస్థితి ఉంది ఇక్కడ రైలు పట్టాలు తప్పించిన పరిస్థితి ఉంది వేలాది మంది పారామిలిటర్ బలగాల్ని దించారు ఆ రోజు విద్యార్థులు ఉద్యమం పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందుకనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని సాగినటువంటి ఈ ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం మెడలు ఆనాడు తెలుగు ప్రజలు ఉంచారు అంతేకాదు మహాయోధులైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మాదాల నారాయణ స్వామి గారు కొల్లా వెంకయ్య గారు లాంటి వాళ్ళు ఆనాడు పార్లమెంట్కి రాజీనామా చేశారు తర్వాత ఆనాడు 52 మంది అసెంబ్లీకి రాజీనామా చేశారు కమ్యూనిస్ట్ పార్టీ యోధులు అలాంటి వీరులు త్యాగ ఫలితంగా ఆనాడు విశాఖలో భారీ పరిశ్రమ అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తే ఆనాడు కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు మాత్రమే ఇచ్చింది 60 గ్రామాల ప్రజలు సుమారు 26000 ఎకరాల భూమిని ఆనాడు ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలన్నటువంటి ప్రకటనతో రాష్ట్రం బగ్గుమన్నది రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కనే నినాదంతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని మళ్ళీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నష్టాల్లో ఉందని చెప్పి మరి ఈరోజు ప్రైవేటీకరించిన ప్రయత్నం చేస్తున్నారో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించాలి వాళ్ళని బీజేపీ గవర్నమెంట్ సాయివాలా అని పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క రంగాన్ని విడిచిపెట్టడం లేదు అన్ని రంగాలు అమ్మేయడానికి సిద్ధపడి ఈ దేశాన్ని మొత్తం కొత్తగా కార్పొరేట్ సంస్థలకు అమ్మేయడాని కోసం సమాతమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ బిఎస్ఎన్ఎల్ టెలికాం ఎల్ఐసి అలాగే ఎయిర్పోర్ట్లు రైల్వే ఏ రంగం ఉండలేదు ఉన్నటువంటి ఏదైనా ఆధారంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ రంగంగా గత పరిశ్రమంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ గారు అమ్మేయడానికి కూడా కేంద్రం సిద్ధమైంది ప్రైవేటుకున్న విధానాల పేరు చెప్పుకున్నట్టు చెప్పేసి ఈ మోడీ విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి ఎప్పుడూ నోటి మాట ఉంటే దేశభక్తి కోసం మాట్లాడతాడు ఈ మోడీ అందరికీ జై భారత్ అనమంటాడు భారత్ మాతకి జయం అంటాడు అనమంటాడు నేనే స్వచ్ఛమని భారతీయుని అని అంటాడు ఆ భారతీయుడిగా ఉన్నటువంటి ఈ మోడీ వేళ కొరియన్ కంపెనీ అనే పోస్కోకి ఎందుకు అమ్మేస్తున్నాడు దేశానికి దేశ ప్రజానీకానికి ఈ మోడీతో సమాధానం చెప్పాలా భారతదేశంలో 1966 నుండి 71 వరకు జరిగిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంలో నినాదంతో సాధించుకున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు అలాంటి విశాఖ ఉక్కుని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని పోస్కో కంపెనీతో ఒప్పందం చేసుకొని వాళ్ళకి అంటగప్పడానికి చూస్తున్నారు దీన్ని భారతదేశంలో ఉన్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు సాక్రిఫికేషన్ వల్ల వచ్చిన ఈ విశాఖ ఉక్కుని మేము కాపాడుకుంటామని మళ్ళీ ఆనాడేటి ఎలాంటి ఉద్యమం జరిపామో అదే ఉద్యమాన్ని మళ్ళీ ఇక్కడ ఈరోజు జరిపి విశాఖ ఉక్కుని మేము కాపాడుకుంటాం నిరంతరం రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జైల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి